కాకపోతే దిస్ ఈస్ నాట్ ది టైం. ది నెక్స్ట్ స్పీకర్ ఇస్తాను. మీరు తొందర ఎందుకు పెడతారు ప్లీజ్? మీరు కానివ్వండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి శాసనసభలో ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి గవర్నర్ గారి, హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఏపీ, వారే స్వయాన వచ్చి ఇక్కడ వారి ప్రసంగం ఇచ్చాక వారికి ధన్యవాద తీర్మానాలు అనేది అసెంబ్లీలోనే ఒక గొప్ప విషయం. అలాంటి గొప్ప విషయంలో ఈరోజు చర్చించే సమయంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం సభ్యులు ఈరోజు వారు ప్రవర్తించినటువంటి తీరు చాలా దారుణం అధ్యక్ష. వారే ఈరోజు పోడియంను చుట్టుపడతారు, వారికి ఏంటో నాకు అర్థం కాదు. ఎప్పుడూ కూడా వారి కుర్చీ మీద వ్యామోహం. అన్న ఎన్టీ రామారావు గారి కుర్చీని లాక్కున్నట్టే ఎక్కడ కుర్చీ కనపడితే అక్కడ కుర్చీని లాక్కోవాలనేటువంటి ప్రయత్నం నిజంగా చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఆశీర్వదించే కుర్చీలో కూర్చోగలుగుతారు తప్ప ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేసి కుర్చీలో కూర్చోవాలనేటువంటి వాళ్ళ భావన, వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ ఈరోజు నిజంగా చాలా బాధ వేస్తుంది. ఈరోజు పేపర్లు చింపి సాక్షాత్తు సభాపతి అయినటువంటి మీ మీదే వారి యొక్క దాడి చేసే ప్రయత్నం. ఎంత మీరు ఓపిక పట్టి, ఎంతో దాదాపుగా గంటగా ఓపిక పట్టి వారిని, వాళ్ళకి సమయం ఇచ్చి మీరు వెళ్ళి కూర్చోండి, మీరు గవర్నర్ గారి స్పీచ్పై మీకు కూడా అవకాశం కల్పిస్తాము, మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా, ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన లేకుండా అక్కడ వారి నాయకులు రా కదిలిరా అంటే ప్రజలు ఎలాగో కదిలి రావట్లేదు కాబట్టి వీళ్ళల్లా వెళ్ళాలనేటువంటి భావన. అదే వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే రెడ్ బుక్ అంటారు. ఈరోజు అక్కడ రెడ్ లైన్ పెడితే దాన్ని దాటి వచ్చి ఆ రెడ్ బుక్లో పేరు వీళ్ళే రాసుకుంటారేమో అర్థంగా. ఇంత దారుణమైన పరిస్థితి నిజంగా ప్రతిపక్షాలు పూర్తిగా ఈరోజు చూస్తే 10 మంది కూడా లేరు అధ్యక్ష. అంటే వాళ్ళు ఇప్పటికే నిశ్చయించుకున్నట్టున్నారు, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, ఆ 10 సీట్లకే మేము మిలుగుతామనేటువంటి ఆలోచన ఇప్పటికీ వాళ్ళకి కనపడుతుంది. చాలా బాధాకరం, చింతిస్తూ ఉన్నాం. ఇటువంటి వాళ్ళ ప్రవర్తన ఇప్పటికైనా మారాలని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. సాక్షాత్తు మీపైనే దాడి చేసేటువంటి వాళ్ళ ప్రయత్నం చాలా నీచాతి నీచంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు విజిల్స్ తీసుకువచ్చి ఏదో సినిమా హాల్లో విజిల్స్ లాగా. ఇంకా అక్కడ బాలకృష్ణ గారు అంటే నేను మాట్లాడుతూ ఉంటే ఇట్లా ఇదేనా సినిమానా అధ్యక్ష? ఏదో కుర్చీ మీదకి వెళ్ళిపోతున్నట్టు ఆయన తొడలు కొడితే కుర్చీ ఆయన దగ్గరికి వచ్చేయాలనేటువంటి ఆయన భావన ఏంటి అధ్యక్ష? ఇది అసెంబ్లీయా లేకపోతే సినిమా షూటింగా? నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నేను లేచి ఇది ఎక్సలెన్సీ ద గవర్నర్ నేను మాట్లాడుతూ ఉంటే ఏదో నా మీదే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారేమో. ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటాం ఎవరైనా సరే. వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా విజిల్ తీసుకువచ్చి విజిల్ చూస్తూ ఈరోజు వాళ్ళ ప్రవర్తన ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎంతో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ గవర్నర్, ద గవర్నర్ ఆఫ్ ఏపీ అంటే ఎంతో ఆయన ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలని ఫాలో అయినటువంటి గవర్నర్ గారు, అటువంటి ఆయనే మన సభకు వచ్చి మీతో పాటుగా ఆయన అక్కడ ఉంటాం. వీఆర్ ఆల్ ట్రూలీ హానర్డ్ అధ్యక్ష. వారు వచ్చి వారు ఇచ్చినటువంటి ప్రసంగం, వారు చెప్పినటువంటి మాటలు, మన ప్రభుత్వం యొక్క పనితీరు గురించి వారు వివరించినటువంటి, ఏ విధంగా వారు వివరించారో ఎంతో ఓపికగా వారు ఎంతో చక్కగా వాళ్ళు వివరిస్తే అదంతా కూడా వినలేనటువంటి ప్రతిపక్షాలు, ప్రజలకి మెసేజ్ వెళ్తుందనేటువంటి భావన. కాబట్టి ఈరోజు నిజంగా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి మన ది ఎక్సలెన్సీ శ్రీ నజీర్ అహ్మద్ గారు మీ సమక్షంలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఏ విధంగా పేదల పక్షాన్ని నిలబడింది, ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారనేది ఎంతో చక్కగా వారు వివరించడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఎందుకంటే వారు మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకులు అనేవారు మేనిఫెస్టో పెట్టాక ఆ మేనిఫెస్టోకి ఎంత కట్టుబడి ఉండాలి. ఈరోజు నిజంగా ఆయనే మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడుతూ ఉంటూ ఆయన గవర్నమెంట్లో ఈరోజు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 99% హామీల్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి గారిని వారు ఎప్రిషియేట్ చేస్తుంటే మా అందరికి కూడా చాలా ఆనందంగా అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే సక్తు గవర్నర్ గారే వచ్చి వారే పేర్కొనటం, ప్రజాసేవ పట్ల మా సీఎం గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని వారు ఎప్రిషియేట్ చేయడంతో నిజంగా వారికి నిజంగా మాకందరికీ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నిజమైన నాయకులు ప్రజల అభివృద్ధిని కోరుకుంటారు అధ్యక్ష. అదేవిధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా పక్కా ప్రణాళికతో ప్రతిదాన్ని కూడా అధిగమించి ప్రజలకు మేలు చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా కళ్ళబళ్ళు కబుర్లు చెప్పే నాయకులు గ్రాఫిక్స్ చూపిస్తారు,
అదేవిధంగా పోలవరం నిధులను కూడా ఏటీఎంల వాడుకున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఎన్నికల ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలను కూడా దాసేసేటువంటి వ్యక్తులు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని వినటానికి కానీ దానిపైన చర్చించడానికి కూడా వారు రాకపోవడం అంటే అతిశయోక్తి ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఒక రాజకీయంలో విలువలు విశ్వసనీయతతో మా ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తూ ఉంటే విలువలు లేకుండా ఏదో ఒక మాయమాటలు చెప్పాలనేటువంటి ప్రతిపక్షాలు యొక్క ఆలోచన ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేము ప్రౌడ్గా చెప్తూ ఉన్నాం అధ్యక్ష, అవర్ గవర్నమెంట్ ఈజ్ ద ప్రో మన ప్రో పూర్ గవర్నమెంట్ అనేది మరొకసారి నిన్న గవర్నర్ గారి మాటల్లో కూడా మనందరికీ అర్థమైంది అధ్యక్ష. నిజంగా చూస్తే పేదల కోసం ఆలోచించే, పేదల కోసం పేదల మాట విని పేదల కోసం జీవించే ప్రభుత్వం, పేదల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. కొన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్ టు పూర్ని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఒక గొప్ప సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఏ ట్రూ లీడర్ ఫోకసెస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్, ఓవర్కమ్స్ అబ్స్టికల్స్ విత్ పర్ఫెక్ట్ ప్లాన్స్ అండ్ బెనిఫిట్స్ ద కమ్యూనిటీ అధ్యక్ష. ఆన్ ద కాంట్రరీ, ఏ ఫేక్ ఆర్ ఎ సెల్ఫిష్ లీడర్ రిలైస్ ఆన్ గ్రాఫిక్స్, ఫ్లాషీ ప్రెజెంటేషన్స్, యూజెస్ పోలవరం ఫండ్స్ లైక్ ఏటీఎం అండ్ ఈవెన్ హైట్స్ ది ప్రీ ఎలక్షన్ మేనిఫెస్టోస్ అధ్యక్ష. ఇంత ఈ విధంగా నిజంగా నేను ఈరోజు నిజంగా చెప్పేది ద కమిట్మెంట్ టు ద సోషల్ జస్టిస్, ద ఈక్వాలిటీ అండ్ ద ఎంపవర్మెంట్ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆయన ఇట్స్ ఎ టెస్టిమనీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ హానరబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇందాక మన తోటి శాసనసభ్యులు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు అంబేద్కర్ గారి ఒక వ్యక్తిలా కాకుండా ఒక సిద్ధాంతంగా తీసుకుని నమ్మిన నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. స్వరాజ్ మైదానంలో 18 ఎకరాలు పైచిలుగా ఉన్నటువంటి ప్రాంగణంలో 404 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా అక్కడ దాదాపుగా 2000 మంది కూర్చునేలాగా కన్వెన్షన్ సెంటర్, అదేవిధంగా గ్రంథాలయం, మరి స్మృతివనం అన్నీ కూడా నిజంగా చూస్తూ ఉంటే అదొక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈ ప్రభుత్వం గర్వంగా చెప్పేటువంటి ఘట్టం. ఈరోజు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే అది సాధ్యపడింది అధ్యక్ష. ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మిస్తానని చెప్పారు, ఆయన హయాంలో ఆ విషయాన్ని ఎన్నో మార్లు పట్టించుకోలేదు అధ్యక్ష. వారు చెప్పటమే, మాయమాటలు చెప్పటమే కాదు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడినటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతారని మేము కూడా అనుకోలేదు అధ్యక్ష. అలా ఆయన పెట్టడు మాయమాటలే చెప్తున్నాడు అనుకున్నాం. నిజమైన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా స్వరాజ్ మైదానంలో వారు ఏర్పాటు చేసినటువంటి 404 కోట్ల రూపాయలు వెచ్చించి నిజంగా నిజంగా అది ఈరోజు మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ అని మాట్లాడంగానే నిజంగా ఈరోజు మనకి ఏ విధంగా అయితే అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీగా మాట్లాడతారో ఈరోజు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఇక్కడ స్థాపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా మన ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం. నిన్న గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది, బిల్డింగ్ హ్యూమన్ క్యాపిటల్, సూన్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా చూసినప్పుడు కొన్ని సోషల్ పారామీటర్స్లో, అసలు నిజంగా సోషల్ పారామీటర్స్లో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా వెనుకబడి ఉన్నామని గుర్తించారు. ఆ వెనకబడి ఉన్నటువంటి సోషల్ పారామీటర్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ హ్యూమన్ క్యాపిటల్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ అండగా నిలబడాలనే దాని మీద ఆయన గొప్ప ఆలోచన చేసి నవరత్నాలను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. నిజంగా వారు ప్రారంభించినటువంటి నవరత్నాలు నిజంగా ఆ రిజల్ట్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనం చూడటమే కాదు, డైరెక్ట్గా ఈరోజు మనం చూస్తే నీతి ఆయోగ్ లాంటి గొప్ప సంస్థలు జాయింట్ పార్ట్నర్షిప్ విత్ UNDP అండ్ ఆక్స్ఫోర్డ్ పాలసీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లో వాళ్ళందరూ కూడా సంయుక్తంగా రిలీజ్ చేసినటువంటి పేపర్లో దెర్ ఇస్ ఏ స్టీప్ డిక్లైన్ ఇన్ పోవర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. దానికంటే ఇంకా ఉదాహరణ ఈ ప్రభుత్వానికి ఏముంది అధ్యక్ష? ఈరోజు నిజంగా పావర్టీ రేట్ని తగ్గించాము, ద పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ హెస్ బిన్ డిక్రీస్డ్ అని సాక్షాత్తు నీతి ఆయోగ్యే ఈరోజు మనకి చెప్పే విధంగా చేయగలిగామంటే అది మన గొప్పతనం కాదా అని అడుగుతున్నాం అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 11.77% ఉన్నటువంటి
మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈరోజు మన ప్రభుత్వంలో 4.19% తగ్గిందని నీతి ఆయోగ్ మరియు ఇతర సంస్థలు కూడా చెప్పారు. అంటే ఏ విధంగా పేదవరికం నిర్మూలన జరుగుతూ ఉంది, ఏ విధంగా పేదవారికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అనేది నిజంగా ఈరోజు తెలుస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని అద్భుతమైనటువంటి ఎవరో ఆలోచించినటువంటి సెక్టార్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఎన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ కిడ్స్ అనేది ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. అందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలి, అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంటే రిచ్ పిల్లలందరూ కూడా వెళ్ళి పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటూ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ ఉంటే ఇక్కడ చిన్న పేదవారి ఉన్నటువంటి చిన్నారులకు కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళకు కూడా ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ రావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఎందుకంటే పేదరిక నిర్మూలన నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమవుతుందని మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్మటం జరిగింది అధ్యక్ష. ఈరోజు అది ప్రతి ఒక్కరి హక్కు, చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. పేద పిల్లలు తెలుగు మీడియంలో పరిమితమై ఉండకూడదు. సంపన్న పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. సంపన్నులకు అదే ఏదైతే అందుతుందో అదే పేదవారికి కూడా అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూర్ ఈజ్ ది మూమెంట్ ఫర్ బ్రింగింగ్ దెమ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అధ్యక్ష. ఈరోజు ఒక డార్క్నెస్ నుంచి లైట్లోకి తీసుకురావాలంటే ఆ పూర్ పిల్లలందరికీ కూడా ఎవరైతే ఈరోజు ఉన్నారో ఆ పూర్ కిడ్స్ అందరికీ కూడా ఈక్వలెంట్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష, వీఆర్ నాట్ జస్ట్ అడ్వకేటింగ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ బట్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చినటువంటి ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నిజంగా ఈరోజు చూస్తే ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వాజ్ ద కీ టు ఎలివేటింగ్ పవర్టీ అండ్ పొజిషనింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కాంపిటేటివ్లీ అట్ ఎ గ్లోబల్ స్కేల్ అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈరోజు ఎంపవరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ టు గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఎంపవర్ చేసి వాళ్ళని గ్లోబల్గా కాంపిటేటివ్గా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా కూడా వాళ్ళని నిలబెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంటే ద రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈరోజు ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా విద్యార్థులకు ఓట్లు ఉండవు కాబట్టి వారిని పట్టించుకొని ప్రభుత్వాలు చూసాము అధ్యక్ష. ఎప్పుడు కూడా విద్యార్థులకు ఓట్లు ఉండవనేటువంటి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే ఈరోజు విద్యా వ్యవస్థని మార్చాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అందించాలి అని చెప్పి ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 పాఠశాలల యొక్క గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు చేస్తూ వేల కోట్ల రూపాయలని వెచ్చించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించిన ఏకైక ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్నారి కూడా ఒక మేనమామగా భావిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ వాళ్ళ మేనమామ వాళ్ళకు అండగా నిలబడి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి ఈ ప్రపంచంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలు ఈ ప్రపంచం నలుమూలలకి ఎక్కడికి వెళ్ళైనా కూడా మా మేనమామ అందించినటువంటి తోడ్పాటుతో మేము సెటిల్ అవుతాము, లైఫ్లో అన్నిటికీ అందరికంటే బాగా సెటిల్ అవుతాము అనేటువంటి భావన ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ని ఈరోజు ఆ పిల్లలకి ఒక మేనమామలో అందించినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ విధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థను పూర్తిగా రూపురేఖ మార్చి, ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తికి ఏం కావాలి అధ్యక్ష, గుడ్ ఎడ్యుకేషన్, తర్వాత ముఖ్యమైనది ఆరోగ్యం అధ్యక్ష, వైద్యం, ప్రతి ఒక్కడికి వైద్యం అందాలి, యూనివర్స్ హెల్త్ కేర్ యాక్సెస్. అండ్ ఈరోజు మనం అమెరికాలోనో లేకపోతే యునైటెడ్ కింగ్డమ్లో ఈ పెద్ద పెద్ద దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఈరోజు హెల్త్ కేర్ ఫర్ ఆల్ అనేది లేదు అధ్యక్ష. వాళ్ళు వాళ్ళ క్యాంపెయిన్స్లో, ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్స్లో, వాళ్ళ క్యాంపెయిన్స్లో హెల్త్ కేర్ ఫర్ ఆల్ ఇస్తాము అనేటువంటి చెప్పటమే తప్ప హెల్త్ కేర్ని ప్రతి ఒక్క పేదవాడికి అందించేటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే వాళ్ళు చేయలేకపోయారు అది. కానీ ఈరోజు గవర్నమెంట్స్ ప్రైమ్, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ పాలసీ అండ్ ఎన్ష్యూర్ దట్ సపోర్ట్స్ ఎవ్రీ సిటిజన్ సో దట్ పీపుల్ విల్ బీ హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ అని చెప్పి మంచి ఆరోగ్య విధానాలు రూపొందించడమే కాదు
వాటి ఆచరణ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అప్పుడే ప్రజల ఆరోగ్యం మాత్రమే కాదు వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సూత్రాన్ని పాటిస్తూ గతంలో మనం రాజశేఖర రెడ్డి గారిని చూసాం అధ్యక్ష, ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి ఆయన 2 అడుగులు వేస్తే, ఈరోజు 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు ఆరోగ్యశ్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి పేదవారికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన, ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి పెంచినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఈరోజు ఎక్కడ అధ్యక్ష, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అసలు ఎంతో గొప్పది అధ్యక్ష. అంటే ఈరోజు జల్లెడ పట్టండి, గుర్తించండి, ప్రతి పేదవారి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆరోగ్యం సురక్షంగా ఉండాలి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి కూడా పంపించి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుని, వాళ్ళకి బీపీ ఉందా, వాళ్ళకి డయాబెటిక్, వాళ్ళకి షుగర్ ఉందా ఏంటి అని తెలుసుకుని వాళ్ళకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి అదే గ్రామానికి డాక్టర్స్ని పంపించి మెడికల్ డిపార్ట్మెంట్లు పంపించి ఆ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను. ఈరోజు అంతేకాకుండా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి అదేవిధంగా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించుకుని ఈరోజు అదేవిధంగా హెల్త్ క్లినిక్స్ అధ్యక్ష, అంటే ఈరోజు గ్రామంలో మేము వెళ్తే హెల్త్ క్లినిక్ అంటే అన్న మా గ్రామంలో హాస్పిటల్ కట్టించాడు మా జగనన్న అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందాలు వ్యక్తపరుస్తున్నారు అధ్యక్ష. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే కేవలం సిటీస్లోనూ లేకపోతే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూసినటువంటి మనం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువచ్చి ఈరోజు ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు 1700 పైచిలుకగా 108 104 అంబులెన్స్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే ఈరోజు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, చేతు నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు, పేదవారికి వైద్యం అందాలి, వాళ్ళ చేతుల్లోంచి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ప్రతి పేదవారికి వైద్యం అందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఈరోజు 10,132 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని ఈరోజు గ్రామాల్లో ఏర్పాటు చేసి, ఈరోజు 1142 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసి, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసి, 43 ఏరియా హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి, 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని పెట్టి, 3 స్పెషాలిటీ హాస్పిటల్స్ని పెట్టి, 3 సివిల్ డిస్పెన్సరీస్ పెట్టించి, 11 టీచింగ్ హాస్పిటల్స్ పెట్టించి, 15 స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టించి, ఈరోజు అంతేకాకుండా 542 ఈరోజు యూపీహెచ్సీస్ పెట్టించి, ఈరోజు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేదవారికి వైద్యం అందుతుందంటే దానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు నిన్న సాక్షాత్తు గవర్నర్ గారు కూడా వారి ప్రసంగంలో వైద్యానికి మనం చూపిస్తున్నటువంటి మనం చేస్తున్నటువంటి విధానాన్ని వారు కూడా నిన్న ఎప్రిషియేట్ చేస్తూ ముఖ్యమంత్రి గారిని కొడియాడారు. అంటే నిజంగా ఏ విధంగా ఈరోజు గ్రామాల్లో ప్రజలకు వైద్యం అందుతుందో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి సెక్టర్, విద్య గురించి మాట్లాడుకున్నాం, వైద్యం గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడితే కూడా ప్రతి రంగము కూడా రాష్ట్ర ప్రగతికి వెన్నెముకగా ఉండేటువంటి వ్యవసాయ రంగం. మన రాష్ట్ర జనాభాలో 62% మంది ఇప్పటికే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. ఈ రంగంలో ఈరోజు ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ అసెండింగ్ అగ్రికల్చర్ గ్రోత్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఫ్రమ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019 సమయంలో ఫ్రమ్ సెకండ్ టు లాస్ట్ ఉండే వాళ్ళ మధ్యకి ఈ భారతదేశంలో మనం, దాని నుంచి ఈ భారతదేశంలో 7 ఇన్ ద కంట్రీగా తీసుకొచ్చినటువంటి ఘనత, అంటే ఫ్రమ్ 27th ర్యాంక్ ఈరోజు 7th ర్యాంక్కి ఈరోజు గ్రోత్ రేట్ -6.5% గ్రోత్ రేట్ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టార్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు -6.5% ఉన్నటువంటి అగ్రికల్చర్ గ్రోత్ రేట్ని ఈరోజు పాజిటివ్లోకి తీసుకొచ్చి +5.56 గ్రోత్ రేట్కి తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంత గొప్పగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, నిన్న కూడా సాక్షాత్తు గవర్నర్ గారు హిజ్ ఎక్సలెన్సీ కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ప్రభుత్వాన్ని ఎప్రిషియేట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి స్కీము కూడా
ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఈరోజు రైతు భరోసా సీఎం పిఎం కిసాన్గా ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఈరోజు ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు 10,778 రైతు భరోసా కేంద్రాలు, అంటే ప్రతి గ్రామంలో ఈరోజు రైతుకి ఒక వన్ స్టాప్ షాప్గా మార్చి, రైతుకు ఏ అవసరం ఉన్నా కూడా రైతు భరోసా కేంద్రం అనేటువంటి, ఎందుకంటే మారుతున్నటువంటి అగ్రిటెక్ రంగంలోకి, మారుతున్నటువంటి ప్రపంచంలో రైతన్న వెనకపడకూడదు, రైతన్నకు కూడా అగ్రికల్చర్ నుంచి టెక్నాలజీ కూడా అనుసంధానం చేయాలి, రైతుకు ఏదన్నా ఇబ్బంది ఉంటే అదే గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అది పరిష్కారం అయ్యే విధంగా ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈరోజు తెలియజేస్తున్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారి. ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తాం, ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మహిళా సాధికారతను తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి. ఈరోజు ఎప్పుడన్నా విన్నామా, ఈరోజు చేయూత, ఈరోజు కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఈ విధంగా పేదవారికి అండగా నిలబడుతూ, మహిళలకు అండగా నిలబడుతూ, మహిళల్ని ఆర్థికంగా నిలబెడుతూ ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి. అధ్యక్ష, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలోనే ఎప్పుడు ఈరోజు ప్రతి పేదవారు కూడా హౌసింగ్ ఫర్ పూర్, ఈరోజు పేదలందరికీ ఇల్లు, సొంత ఇంటి అనేటువంటి కళ, ఈరోజు ఎంతోమంది లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలం లేక, ఉండటానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతూ, వచ్చే చాలీచాలను చేసే కూలి పనిలో వచ్చేటువంటి ఆ 5,000 10,000ని అద్దెంట్లో ఉంటూ, ఈరోజు పిల్లలకి తీసుకెళ్ళి బడికి డబ్బులు కట్టి, పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బులు లేక, పిల్లలకి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక, ఉండటానికి ఇంత ఇల్లుంటే చాలనేటువంటి చేసినటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి పాదయాత్రలో వారు చూసినటువంటి, ప్రజలు చెప్పినటువంటి కష్టాలని దగ్గర నుండి చూసి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య పేదవారికి ఇళ్ల స్థలం, ఇళ్ల స్థలం ఉంటే ఇల్లు కట్టుకుంటారు, ఇళ్ల స్థలమే లేనటువంటిది గమనించి ఈ రాష్ట్రంలో 72,000 ఎకరాలను సేకరించి, 72,000 ఎకరాలను సేకరించి ఈరోజు 31,00,000 మంది పైచలుగా ఉన్నటువంటి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఎవరన్నా అంత పెద్ద కార్యక్రమాన్ని చేశారా అని అడుగుతున్నాం. ఎప్పుడన్నా ఈరోజు ప్రతిపక్షాలు మన గురించి మాట్లాడుతూ ఉన్నాయి, వాళ్ళ సొంత ఇళ్ళలే ఈ రాష్ట్రంలో ఉండవు, హైదరాబాద్లో ప్యాలెస్లు కట్టుకునేటువంటి వ్యక్తులు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఇల్లు లేదు, ఆ పేదవారికి ఉండటానికి స్థలం లేనటువంటి ఆలోచన లేదే, ఎప్పుడు కూడా వీరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ఏ ఇబ్బంది పడుతున్నారు, నిజమైన ఇబ్బంది ఒక పేదవారికి ఏంటి అధ్యక్ష, ఉండటానికి ఎంత ఇల్లు ఉండాలి, ఉండటానికి ఎంత స్థలం ఉండాలనేటువంటి ఆలోచన, ఆ ఇబ్బందిని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఆ ఇబ్బందిని తెలుసుకొని 31,00,000 మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా దాదాపు 22,00,000 మందికి ఇల్లు నిర్మించుకోవడానికి కూడా ఈరోజు మంజూరు చేసి దాదాపుగా ఈరోజు 15,00,000 దాకా ఈరోజు ఇల్లు కూడా పూర్తి చేసినటువంటి ఘనత. ఎప్పుడన్నా, ఇట్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున 72,000 ఎకరాలు తీసుకుని 31,00,000 మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఈరోజు పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వటమే కాదు, వీఆర్ నాట్ కన్స్ట్రక్టింగ్ జస్ట్ హౌసెస్ ఫర్ ద పూర్, వీఆర్ కన్స్ట్రక్టింగ్ న్యూ టౌన్స్, అంటే 17,000 లేఅవుట్లు రాష్ట్రంలో. జగనన్న కాలనీ అంటే ప్రతిపక్షాలు ఈరోజు భయపడుతున్నటువంటిది, ఎక్కడికన్నా ఏ గ్రామం వెళ్ళినా జగనన్న లేఅవుట్, అంటే ఒక గ్రామం, ఈరోజు ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఒక కొత్తగా జగనన్న కాలనీ అని ఏర్పాటు చూస్తూ ఉంటే, అంటే ఈరోజు ఊర్లు కొత్తగా 17,000 ఊర్లని దాదాపుగా ఈరోజు పేదవారి కోసం ఈరోజు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ పేదలకు ఇచ్చినటువంటి ఇళ్లలో కూడా హక్కు కల్పించాలి, ఎవరు ఆలోచిస్తారు అదే, స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేసి, అదే కాకుండా ఆ ఇంటిని వాళ్ళకి ఆస్తిగా మార్చాలి అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి, ఆ స్థలాలను కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏ అవ్వను ప్రతి తాతను పలకరిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎప్పుడన్నా
ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకి ఒక మనవడిగా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకి నేను ఉన్నానని భరోసా కల్పిస్తూ గడప దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇదే పెన్షన్ గురించి నిన్ను మాట్లాడుతూ ఉంటే, పెన్షన్ గురించి గవర్నర్ గారు మాట్లాడుతూ ఉంటే, ఈజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకి 3,000 పెన్షన్ ఇస్తున్నామంటే దాన్ని కూడా ఓర్చుకోలేక కరెక్ట్గా పెన్షన్ గురించి మాట్లాడుతుంటే లేచిపోయి ఒక అల్లరి చేసి ఇక ఈ సభ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు సభలో అవ్వాతాతలకి 3,000 రూపాయలు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే కూడా వినలేక ఓర్వలేక అసెంబ్లీ నుంచి నన్ను బయటికి వెళ్ళిపోయినటువంటి ప్రతిపక్షాలు. వాళ్ళ గతంలో 38 లక్షల మందికి వాళ్ళు ఇస్తే ఈరోజు 66,35,000 మందికి ఈరోజు మనం పెన్షన్ ఇస్తూ ఉంటే ఎక్కడ 38 లక్షలు, ఎక్కడ 66 లక్షలు? ఈరోజు 1961 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కే ఖర్చు పెడుతూ ఉన్నామంటే ఆ అవ్వ తాతకి ఆ నెలంతా కూడా అవ్వ ఎదురు చూసేది, ఆ తాత ఎదురు చూసేది ఆ పెన్షన్ కోసం, ఆ పెన్షన్ ఇంటికి పంపించేటువంటి గొప్ప వ్యవస్థని మన ప్రభుత్వంలో కదా తీసుకువచ్చింది అని అడుగుతున్నాను. ఇంత గొప్ప వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంత గొప్ప వ్యవస్థల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు చూస్తే ప్రతిపక్షాలందరూ కూడా ఈరోజు నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష, జగనన్న రాష్ట్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు, వారి సమస్యల పరిష్కారాన్ని అందించారు, భవిష్యత్తుపై ఆశ నిలబెట్టారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారికి ఈరోజు ప్రజలు ముఖ్యమంత్రి గారిని నమ్మారు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రజలకు సేవకుడిగా నిలిచారు అధ్యక్ష. అధ్యక్ష, రెండు వైపుల నుండి కూడా ఒకరి పట్ల ఒకరికి సమానమైన ఆదరణ ఉంది అధ్యక్ష, ఈరోజు ప్రజలకు ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారికి సేవకుడుగా, ప్రజలు కూడా వీరు ఈరోజు ముఖ్యమంత్రి గారిని నమ్మి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని రాష్ట్రంలో ప్రజలు ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు దానికి ఉదాహరణ ఇప్పటికే జరిగినటువంటి ఏ మీటింగ్కి వెళ్ళినా, ఈరోజు ఎక్కడ చూసినా కూడా, మొన్న భీమిడిలో మీరు చూశారు, అదేవిధంగా అది జరిగినటువంటి సభ, దెందులూరులో మా దగ్గర జరిగినటువంటి సభ, లక్షలాదిగా ఈరోజు ప్రజలు మేము జగనన్నని ఆశీర్వదించడానికి వచ్చాం, జగనన్నే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి, ఇది ఆవశ్యకత, ఈ రాష్ట్రంలో పేదవారికి న్యాయం జరగాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలని ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు మేము పెడుతున్నటువంటి సిద్ధం సభలకు వస్తూ ఉంటే, అదే మాది దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సభ, లక్షలాదిగా ఈరోజు 5 లక్షల మించి పైచలుకగా ఈరోజు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే, ఈరోజు నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష, రా కదలి రా అంటూ ఉన్నారు మా పక్కనే ఉన్నటువంటి చింతలపూడి. ఈరోజు 5 లక్షల మంది మనకు వస్తే 4,000 మంది కూడా లేనటువంటి సభ, రా కదలి రా అంటే ప్రజలు నేను రాను బాబు అని వెళ్ళిపోవటం, భవిష్యత్తు గ్యారంటీ అని నేను చెప్తుంటే మా భవిష్యత్తు నువ్వు గ్యారంటీ ఇవ్వలేవని చెప్పి సభ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, రా కదలి రా అంటే వాళ్ళ పుత్రరత్వం అనేటువంటి లోకేశే రానటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సభలు ఫెయిల్ అవుతూ ఉంటే ప్రజలు ఆ రా కదలి రా సభ నుంచి ఆ సభ ఎక్కి సిద్ధం సిద్ధం అని ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ చూసి చంద్రబాబు నాయుడు గారికి మరి ఏమైందో తెలియదు, రా కదలి రా సభ నుంచి పేరు మార్చి సిద్ధం అంటూ మా అందరినీ కూడా తిట్టేటువంటి వైన నిన్న చూశారు. నిన్న నన్ను తిడుతూ ఉన్నారు, మా పార్లమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, మా ఎంపీలను, మంత్రులని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు వారు తిడుతూ ఉన్నారు. వారి జనానికి జనం రాకపోతే మేమేం చేసాం అధ్యక్ష? అంటే ప్రజలకు మీ పైన నమ్మకం లేదు కాబట్టి, ప్రజలు మిమ్మల్ని విశ్వసించట్లేదు కాబట్టి, మీరు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తానన్నా నీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు, మాకేమిస్తామని వాళ్ళు ప్రజలు రాకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, మా గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టుదామనే సభలు పెడితే ఏమవుతుంది అధ్యక్ష? ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నా అధ్యక్ష, నిన్న మాట్లాడుతున్నారు అధ్యక్ష, అసలు నేనుంటే కరోనా వచ్చేదే తమ్ముళ్ళు, వచ్చేదా తమ్ముళ్ళు అంటున్నాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, నేనుంటే కరోనా వచ్చేదా అంటున్నారు అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారని? కేసులు పెట్టించుకోండి, పెద్ద పదవులు ఇస్తానని ఒకటి అంటారు అధ్యక్ష. ఏంటో ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు ప్రతిపక్షాలకి ఏ విధంగా ఉందో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, మోసం చేసేవారికి అవకాశం ఉండదు అధ్యక్ష, ద్రోహం చేసిన వాళ్ళు క్షమించరని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు అధ్యక్ష. మోసం చేస్తూ ప్రజలకు మాయమాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకొద్దు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముద్దు అని చెప్పి ఈరోజు ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకుని ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారే కావాలని, ఎందుకు కావాలనేది కూడా చెప్తూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే కనుక ఈ 4.5 ఏళ్లలో
50% జిఎస్డిపి వృద్ధి రేటు సాధించినటువంటి రాష్ట్రం, 16వ ర్యాంక్ నుంచి 4వ ర్యాంక్కి ఎగబాక్యం అధ్యక్ష. ఇది మన రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చూస్తే నిన్న వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, ఉద్యోగాలు ఉద్యోగాలు. ఈ సభాసాక్షిగా అది కూడా చెప్పాలనుకుంటూ ఉన్నా అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగాలు టీడీపీ హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో 34,000 మందికి ఇస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 493,000 మందికి ఉద్యోగాలు కల్పించింది మన ముఖ్యమంత్రి గారు కాదా అధ్యక్ష? చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,108. జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు 493,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామే, అందులో 213,662 పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించామే. ఇది తీసుకువచ్చింది ఎవరు అనేది వాళ్ళకి తెలియట్లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఈ విధంగా అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతూ, అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ, అధ్యక్ష నేను ఒకటే చెప్తూ ఉన్నాం అధ్యక్ష, ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అది ప్రతి ఒక్క దాంట్లో కూడా అధ్యక్ష. ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నారు ఎక్కడ పరిశ్రమలు అని చెప్పి, మేము చెప్తూ ఉన్నాం అధ్యక్ష, ఇండస్ట్రీ జైంట్స్ ఇంక్లూడింగ్ రిలయన్స్, అదానీ, టాటా, ఇన్ఫోసిస్, శ్రీ సిమెంట్, సెంచరీ ప్లైవుడ్, గ్రేసిమ్, జిందాల్ గ్రూప్, యొకోహోమా, ఎకో స్టీల్, లారెన్స్ రెప్, ఇలాంటివన్నీ కూడా ఇది పరిశ్రమలు కాదా అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చింది మన రాష్ట్రంలో కాదా? ఒక్క సింగిల్ సమిత్ పెడితే ఈరోజు 13.5 లక్ష కోర్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం విశాఖపట్నం జరిగినటువంటి సమిత్. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బూస్ట్, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెన్స్ రఫ్లీ 72 ఇయర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హెడ్ అప్పుడు మనకు ఓన్లీ 6 పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు 4 లొకేషన్స్లో 5 ఫిషింగ్ హార్బర్స్, 11 మెడికల్ కాలేజెస్ ఉంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చాక ఈరోజు ఈ 4 ఏళ్లలో ఈరోజు అనేక 4 న్యూ పోర్ట్స్, 10 న్యూ ఫిషింగ్ హార్బర్స్, 2 ఎయిర్పోర్ట్స్, 17 న్యూ మెడికల్ కాలేజెస్, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇవన్నీ తెచ్చింది మన ప్రభుత్వంలో కాదా అని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. ఈ విధంగా అంతేకాకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇన్ఫోసిస్ లాంటి గొప్ప సంస్థలన్నీ కూడా ఈరోజు వైజాగ్ రాలేదా అని అడుగుతున్నాం అధ్యక్ష. వైజాగ్ని బీచ్ డెస్టినేషన్ సిటీగా మార్చుతూ ఈరోజు ఐటీ, ఈరోజు గేట్వే టు ది సౌత్ ఇండియాని ఈరోజు వైజాగ్గా మార్చుతూ ఈరోజు ఐటీని అక్కడ పెద్ద ఎత్తున తీసుకువెళ్తుంది మన ప్రభుత్వం కాదా? ఈరోజు దాదాపుగా అక్కడ వస్తున్నటువంటి డేటా సెంటర్ 7,200 కోట్ల పైచీలుగా వెచ్చించి ఒక డేటా సెంటర్ ఈరోజు అదానీ డేటా సెంటర్ ఈరోజు అక్కడ రాబోతుంది. అదేవిధంగా మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ మరియు బిజినెస్ పార్క్ను కూడా కడుతూ ఉన్నామే. ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా? ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదా? వాళ్ళకి తెలియాలని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాం, కానీ ఈరోజు ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన ఎప్పుడూ కూడా ప్రజల గడప వద్దకే పాలన ఉండాలి అధ్యక్ష. గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్, ఎవరు ఈ భారతదేశంలో గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఎందుకు అంటూ ఉన్నామంటే ఈరోజు ఒక గొప్ప సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, మహాత్మా గాంధీ గారి కలలకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి, ఈరోజు 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి, ఈరోజు ప్రతి గ్రామంలో అధికారులను కూర్చోబెట్టి, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా గ్రామాల్లోని అధికారులను కూర్చోబెట్టి, 135,000 మంది ఈరోజు డిగ్రీ చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఆ గ్రామాల్లో క్రియేట్ చేసి గ్రామాల్లో మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి. అంతేకాకుండా 100,000గా వాలంటీర్ని రిక్రూట్ చేసి, ఈరోజు ప్రతి వాలంటీర్కి 50 కుటుంబాలను మ్యాచ్ చేస్తూ, ఈరోజు ఎక్కడ అధ్యక్ష, ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఒక విషయంపై రాష్ట్రంలో గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ తీసుకెళ్ళాలి, ఏ విషయంపై ఏది తెలియాలన్నా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా 550 సర్వీసెస్ ఈరోజు ఆ గ్రామంలోనే వాళ్ళు అందుకోవచ్చు అధ్యక్ష. అది పెన్షన్ అవనివ్వండి, రేషన్ అవనివ్వండి, ఏదైనా సరే 550 సర్వీసుల్ని అదే గ్రామంలో వాళ్ళకి అందుతున్నాయంటే అది గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ కాదా అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్షాల్లో జనభూమి కమిటీలు లాంటి దద్దమ్మ కమిటీలు పెట్టుకుని ఈరోజు మీరు చేసినటువంటి పరిపాలన ఏంటి? ఈరోజు సచివాలయ వ్యవస్థని తీసుకువచ్చి గ్రామాల్లోనే ఈరోజు అధికారులను పెట్టి, గ్రామాల్లోనే వాలంటీర్లు పెట్టి, ఈరోజు ప్రతి గడప దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది కాదా అని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇది దాదాపుగా నిన్న చూస్తూ ఉన్నదగ్గర
9.84 కోట్ల లావాదేవీలు కేవలం సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చాక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇప్పటికి 9 కోట్ల పైచిలుకగా లావాదేవీలు అక్కడే చేసుకోగలిగారంటే, అంటే గతంలో మండల ఆఫీస్కో జిల్లా కేంద్రానికో లేకపోతే అది ఎలా అప్లై చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గ్రామాల్లోనే ప్రభుత్వాన్ని మీ గడప దగ్గరికే తీసుకొస్తాను, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అనేటువంటి వ్యక్తి ప్రతి గడప దగ్గర ఉంటారు, ప్రతి గడప దగ్గరికి కూడా మీకు ప్రభుత్వాన్ని తీసుకువస్తాను అని చెప్పడమే కాకుండా చేతల్లో చూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, గవర్నెన్స్ టు ద డోర్స్టెప్, ప్రజల గడప వద్దకే పాలన తీసుకువచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప వ్యవస్థను తీసుకువచ్చి, ఇంత గొప్ప వ్యవస్థని ఈరోజు ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాం. అది ఇంత గొప్ప వ్యవస్థని నిన్న ది ఎక్సలెన్సీ ఇది గవర్నర్ గారు కూడా మాట్లాడుతూ, అసలు వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఎంతో ఎప్రిషియేట్ చేస్తున్నారు అధ్యక్ష, ఇంత గొప్ప సచివాలయ వ్యవస్థ, ఇంత గొప్ప వాలంటీర్ వ్యవస్థ, ఇన్ని కోట్లాది మందికి గ్రామాల్లోనే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా గ్రామాల్లో తీర్చేటువంటి వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థను తీసుకురావటం అంటే అది ఈవెన్ గవర్నర్ గారు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. నేను ద గవర్నర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎక్సలెన్సీ ఇట్ సెల్ఫ్ వాస్ ప్రౌడ్లీ సెయింగ్ మై గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ ది సిస్టమ్ అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీకు మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇంత గొప్ప వ్యవస్థను తీసుకురావటమే కాకుండా ఈ విధంగా పూర్తిగా మార్పులను తీసుకొస్తూ ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ ఉందంటే, అదేవిధంగా నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష, ఎ గుడ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ లీడర్షిప్ ఈజ్ టు హెల్ప్ హూఆర్ డూయింగ్ పూర్లీ టు డూ వెల్ అండ్ టు హెల్ప్ దోస్ హూఆర్ డూయింగ్ వెల్ టు డూ ఈవెన్ బెటర్ ఈరోజు అనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈరోజు ఎవరైతే ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయాలి, వాళ్ళు కొంచెం బాగున్నా కూడా వాళ్ళకి మరింత సహాయం చేయాలి, పేదల్ని వాళ్ళందరినీ కూడా పేదలుగా ఉన్నటువంటి వారిని చెయ్యూతను అందించి ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు సమాజం అభివృద్ధి చెందాలంటే చిట్టు చివరి వ్యక్తిగా కూడా న్యాయం జరగాలి అధ్యక్ష, చిట్టు చివరి వ్యక్తికి కూడా న్యాయం జరగాలి అనే సిద్ధాంతంతో ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలి, చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి అందాలి. ఈరోజు కుల మత పార్టీ భేదాలు లేకుండా ఈరోజు మేము గర్వంగా చెప్తూ ఉన్నాం అధ్యక్ష, ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అర్హుడు అయ్యుంటే చాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి వారికి మేము అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది, వాళ్ళు ఎట్లా ఉన్నా సరే ఏ పార్టీ అయినా సరే మేము ఎక్కడ కూడా క్యాష్ క్రీడ్ ఆర్ పాలిటిక్స్ ఎక్కడ మేము తేటలేదు, ప్రతి ఒక్కరికి లబ్ధి చెందాలనేటువంటి ఆలోచన, ప్రతి పేదవాడికి చేయూతను అందించాలనేటువంటి ఆలోచన ఒక పక్క అయితే, ఈరోజు అలాంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే ఈరోజు ఇంకో పక్క ఉంటున్నారు. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు, 14 ఇయర్స్ నేను సీఎంగా పనిచేశానని ఆయన ఎన్నో పనులు, ఆయన చేయలేనటువంటి ఎన్నో పనులు, ఆయన ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి ఎన్నో పనులు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి గారిని చెప్పుకునేటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చెప్పేటువంటి వ్యక్తి, ఈరోజు చేయలేనటువంటి వ్యక్తులు ఆలోచించలేనటువంటి విషయాలు అనేక మీ 4.5 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయగలిగారనేది ఈరోజు ప్రజలకు అర్థమైంది. ఈరోజు గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్, విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చడం, వైద్యం ప్రతి పేదవాడికి అందించడం, ఈరోజు రైతులకు అండగా నిలబడటం, ఈ హౌసింగ్ ఫర్ పూర్ అందరికీ అందించడం, 31 లక్షల మంది పేదవారికి ఇల్లు ఇవ్వటం, ఇవన్నీ మేము చేశామే. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాడు? ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ రూపురేఖలు ఎందుకు మార్చలేకపోయాడు? నాడు నేడు దేశం 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి వైద్యాన్ని ఎందుకు అందించలేకపోయారు? ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి కూడా ప్రభుత్వాన్ని తీసుకెళ్లలేకపోయాడు? ఎందుకు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని తీసుకుని రాలేకపోయారని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నాం అధ్యక్ష, పేదల కోసం పనిచేసేవాడికి, ప్రజల కోసం పనిచేసేవాడికి ఈరోజు వారికి వారు మా ముఖ్యమంత్రి గారైతే పదవుల కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఈరోజు పేదల కోసం ప్రజల కోసం పనిచేసేది మా ముఖ్యమంత్రి గారైతే పదవుల కోసం, పదవి వ్యామోహం కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేటి తరం వారి అవసరాలు తీరుస్తూ, రేపటి తరం వారికి బంగారు అవకాశాలు సృష్టిస్తూ,
రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఒక అండగా నిలబడుతూ, రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలబడుతూ, ఒక డైనమిక్ లీడర్షిప్, ద లీడర్షిప్ దట్ ద స్టేట్ రిక్వైర్, ద లీడర్షిప్ దట్ ద స్టేట్ ఈజ్ లుకింగ్ ఫార్, ద లీడర్షిప్ దట్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ది స్టేట్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి, ఈ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని ఈరోజు ది ఎక్సలెన్సీ ది గవర్నర్ గారు ప్రవేశపెట్టినటువంటి దాన్ని ఈరోజు నాకు అవకాశం వారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలు మీకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగంపూడి రాజా.